సో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనకి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం చూసాము. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సతీమణి అనేటువంటి అన్నా లెజ్నోవా ప్రజలందరికీ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు సంబంధించి ఆ వీడియో మన దగ్గర ఉంది, ఒకసారి చూద్దాం. సో దీంట్లో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ యొక్క సతీమణితో పాటు ఆయన కొడుకు కూడా ఇందులో ఉండడానికి ఒకటి తెలుస్తుంది. అందరికీ కూడా ఆయన క్లారిటీగా అక్కడ కూడా క్లారిటీగా చూస్తున్నాం కదా. సో పవన్ కళ్యాణ్ కొడుకు కూడా చాలా ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా అభివాదం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత అత్యధిక భారీ మెజారిటీతో ఇవాళ పిఠాపురంలో నెగ్గబోతున్నారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే ఆయన లేని కారణం చేత ఆయన సతీమణి అనేటువంటి అన్నా లెజ్నోవా అలాగే ఆయన కుమారుడు అఖిలానందన్ కూడా ఇద్దరు కూడా బయటకు వచ్చి ప్రజలకు చాలా తన వాళ్ళందరి సంతోషాలను కూడా పంచుకుంటూ వాళ్ళందరికీ అభివాదాలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇవాళ గెలుపు మాత్రం ప్రజలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఇవ్వడమే కాదు, కంప్లీట్గా యావత్ భారతదేశం మొత్తం కూడా పిఠాపురం మీదే అందరి కన్ను ఉందన్నమాట. ఎందుకంటే పిఠాపురంలో ఎవరు నెగ్గబోతున్నారు? సో పిఠాపురంలో వంగా గీత కన్నా పవన్ కళ్యాణ్ ఎంత భారీ మెజారిటీతో నెగ్గబోతున్నారు అనే దాని మీద అంశం ఉండేది. సో ఇప్పుడైతే మాత్రం కంప్లీట్గా ఆ భారీ మెజారిటీని అత్యధిక భారీ మెజారిటీకి తీసుకెళ్లారు పిఠాపురం ప్రజలు. ఏది ఏమైనా దీనికి సంబంధించి వర్మ కూడా ఒక రియాక్షన్ ఇచ్చారు. అక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి వర్మ కూడా చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. ఏది ఏమైనా జనసేన పార్టీ అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో నెగ్గుతారని కూడా చెప్పారు. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ జనాలని వీళ్ళందరూ కూడా చూస్తున్నట్లయితే ఆ ఆనందాలు అనేవి మాటల్లో చెప్పలేనటువంటి ఆనందాలు. సో ఏది ఏమైనా జనసేన పార్టీ అటు టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ మూడు కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధానిని ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు కూడా స్పష్టమైనటువంటి నివేదిక మనకు తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు లైవ్ అప్డేట్.